ఒక గ్రామానికో ఒక మండలానికో పరిమితమైనటువంటి విధానంలో కాకుండా ఈ కరోనా వైరస్ అనేటటువంటి ఒక మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. దీని పేరు చెప్తే ప్రతి ఒక్కరూ గడగడలాడేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ అగ్రరాజ్యంగా చెప్పుకునేటటువంటి అమెరికా పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో ఇవాళ లాక్డౌన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం దేశానికి వచ్చింది. అంటే దీని వైరస్ యొక్క ప్రభావం ఎంత ఉన్నదన్నది మనకు అర్థమవుతుంది. ఇవాళ ప్రభుత్వం కొన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంది. ముఖ్యంగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందున్నాయి అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. అంతేకాకుండా ఇవాళ భారత్ ఇతర దేశాలకు కూడా మందులు సరఫరా చేయడంలో కూడా ముందుంది అంటే మనందరం కూడా చాలా సంతోషించవలసినటువంటి విషయం. ముఖ్యంగా ఈ మహమ్మారిని మనం పారదోలడానికి ప్రతి ఒక్కరూ కూడా కంకణం కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రాణం ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క రకమైనటువంటి మహమ్మారి రావడం, ఇలాగ మానవాళ్ళని మనుగడికి ముప్పు తెచ్చేటటువంటి ప్రమాదం రావడం మనం హిస్టరీ చదువుకుంటుంటే మనకు తెలుస్తుంది. ఇవాళ కరోనాకి మందు లేదు, నివారణ ఒక్కటే మార్గం అనేటటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంది. మనం స్వచ్ఛంద గృహ నిర్బంధం పాటించుకోవడం, కరచాలనాలు ఎవరికి ఇవ్వకుండా ఉండటం, కౌలింతలు చేయకుండా ఉండటం, ఎక్కడైనా వ్యాధి నిర్మాణించేటటువంటి ప్రదేశాలకు కానీ ఎక్కడైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ప్రదేశాలకు కానీ వెళ్ళినప్పుడు మొహానికి మాస్క్ ధరించడం, చేతులు ఎప్పటికప్పుడు కనీసం 20 సెకండ్లు శుభ్రంగా శానిటైజర్స్తో కానీ సబ్బులతో కానీ కట్టుకోవడం, చేతులు కడుక్కోకుండా ఏ పరిస్థితుల్లోనూ కళ్ళల్లో పెట్టుకోకూడదు అన్నది ఒక నిబంధన. కళ్ళు గుంపు నోరు వంటి పాత్రలో పెట్టుకోకూడదు అన్నది ఒక నిబంధన. ముఖ్యంగా మన ఒక్కరి ఆరోగ్యమే కాకుండా మన చేతుల్లో ఇతరుల ఆరోగ్యం కూడా ఉందన్నది ఆ సామాజిక స్పృహతో మనందరం ఉండాలి. అయితే ఇటువంటి మహమ్మారి లాక్డౌన్, ఈ స్వచ్ఛందమైనటువంటి హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ చాలామంది చాలా రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఏ రోజుగా రోజు రెక్కాడితే కానీ చొక్కాడినటువంటి బడుగు జీవులు చాలామంది ఉన్నాయి. ఇవాళ రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ జ్ఞాన సరస్వతి పేరు తరఫు నుంచి ఏ రోజు నుంచి ఈ కరోనాకి సంబంధించినటువంటి లాక్డౌన్ ప్రారంభమైందో ఆ రోజు నుండి కూడా ఎంతోమందికి తోట్స పరగారి ఆధ్వర్యంలో సహాయ సహకారాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజున ఎవరైతే గుళ్ళో పురోహితుల కింద ఉండి పాపం చాలి చాలని పళ్ళు ఆదాయంతో ఉండేటటువంటి పురోహితులు బ్రాహ్మలు ఎవరైతే ఉన్నారో వారికి సహకారం అందించాలని వాళ్ళ మాచిరాజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన తోట పరగారి దాత్రత్వంతో ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేపడడం జరిగిందని చెప్పేసి